ఆ రోజే నాకు ఒక పక్క రైటర్గా అవకాశం వచ్చింది, మరోపక్క భువ్యేమో అలా. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. మా అమ్మ ఎప్పుడు నాతో ఒకటి చెప్తూ ఉండేది, నిజమైన ప్రేమ జీవితంలో ఒక్కసారే దొరుకుతుంది రాము. అలాంటి ప్రేమ దొరికినప్పుడు అస్సలు వదులుకోవద్దు. దానికోసం దేన్నైనా సాక్రిఫైస్ చేయాలి. ప్రేమ ఉంటే చాలు, జీవితంలో దేన్నైనా సాధించగలం. ఆ తర్వాత ఏం జరిగింది? నేనే తనను అడిగాను. ఏమని? పెళ్లి చేసుకుందామా భువి? డెసిషన్ అయితే తీసుకున్నాను, కానీ తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒకటి మాత్రం తెలుసు, వైజాగ్ని వదిలి వెళ్ళాలి. సో నాగేందర్ ఒక ప్లాన్ రెడీ చేశాడు. మేమిద్దరం గుంటూరు సిటీకి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. కానీ ఇద్దరం ఒకటేసారి వెళ్ళి హోటల్లో ఉండటం అప్పుడున్న పరిస్థితుల్లో చాలా రిస్క్. అందుకే ఫస్ట్ నేను గుంటూరు వెళ్ళి అక్కడంతా సెట్ చేయాలి. నెక్స్ట్ డే భువ్విని తీసుకొని నాకు వస్తాడు. మా పేరెంట్స్కి తెలిసి అలర్ట్ అయ్యేలోపు మా పెళ్లి జరిగిపోతుంది. అండ్ మేము వేరే సిటీలో ఉంటాం కాబట్టి సేఫ్. డబ్బుల కోసం మా అమ్మ జ్ఞాపకంగా ఉంచుకున్న చైన్ వాడికి ఇచ్చాను. నాగేందర్ తిరిగి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యేదాకా నేను వాడికి మెసేజ్ కానీ కాల్ కానీ చేయకూడదు. నువ్వు తిన్నావా? తిన్నాను. నిజంగా తిన్నావా? మనం కలిసి బతుకుదామని డిసైడ్ అయ్యాం రామ్. ఇప్పటి నుంచి అన్నీ షేర్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అది ఆకలైనా చావైనా. అరే బావా, రెండు డ్రెస్సులు క్యాష్ మొత్తం ఈ బ్యాగ్లో పెట్టాను రా, జాగ్రత్త. రేయ్ బయలుదేరరా తొందరగా. జాగ్రత్త భూమి. సారీ రామ్, నువ్వు ఫోన్ చేయొద్దని చెప్పినా ఫోన్ చేశాను. నా వల్ల కాలేదు రామ్, అందుకే అన్నయ్యని టార్చర్ పెట్టి మరీ కాల్ చేశాను. ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వు. అనయ్య. అరే బావా, ఇక్కడంతా ఓకేరా? భువిని జాగ్రత్తగా చూసుకోరా. తనకేం కాదురా, మార్నింగ్ ఇద్దరం బయలుదే రామ్. నువ్వు నన్ను మార్నింగ్ వదిలిని వెళ్ళినప్పటి నుంచి మనసులో ఏదో తెలియని భయం. నువ్వు లేకుండా నా ఫ్యూచర్ ఒక్క సెకండ్ కూడా ఊహించుకోలేకపోతున్నాను రామ్. నా పక్కన నువ్వు లేకపోతే ప్రాణం పోతున్నట్లుంది రామ్. భువి, నేను నీకు మాటిస్తున్నాను, మనం రేపు పెళ్లి చేసుకుంటున్నాం. సరే రామ్, నువ్వు జాగ్రత్త. సరే బాయ్ రామ్. రామ్, నేను కట్ చేసేదాకా నువ్వు కాల్ కట్ చేయవు, నేనే కట్ చేస్తున్నా. పెళ్లి రిస్క్ తీసుకో. వెళ్దామమ్మా. నెక్స్ట్ డే భువిని రామ్ కప్పు చెప్పి ఆ రోజు రాత్రి నేను వైజాగ్ వెళ్ళిపోయాను. ఎలాగో ఇంత దూరం వచ్చావు కదా, మా పెళ్లి చేసి వెళ్ళరా అని ఎంత చెప్పినా వీడు వినలేదు. ఆహా, నేను నీతో ఉంటే అక్కడెవరు కవర్ చేస్తారా? వాళ్ళు నా హాస్టల్ దగ్గరకు వచ్చేసరికి నేను అక్కడ ఉండాలి కదా, ఏదో ఒకటి కవర్ చేయాలి కదా. అందుకే కదరా, నేనేం అనలేదు కదా. ఏమన్నా అన్నానా? నువ్వేమనలేదురా, మొఖమే మార్చావు. తర్వాత ఏమైంది? ఏముంది, మా పెళ్ళి. Ah, 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 ah
మాటిస్తున్నాను భువి, ఎలాంటి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలి వెళ్ళను. ఇంకా అక్కడి నుంచి అంతా హ్యాపీయే కదా. అసలు కథ అప్పుడే మొదలైంది. మార్నింగ్ నుంచి ఏం తినలేదని మేము రెస్టారెంట్కి వెళ్ళాం. భువి, నువ్వు హ్యాపీయా? నీకోసమే డెసిషన్ తీసుకున్నాను భువి. నేనుండగా నువ్వు ఏడవకూడదు, నేను చూడలేను. ఆకలేస్తుంది, ఏం తిందాం? ఇంకేంటి, నా ఫేవరెట్ చికెన్ బిర్యానీ. మరి నువ్వు? వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ ఎందుకు? మనం ఈరోజే పెళ్లి చేసుకున్నాం, ఏదైనా స్పెషల్ తిందాం. లేదు రామ్, మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాము. సో ఇప్పుడు ఒక జీవిని హింసించి చంపి అలాంటి డిష్ అవసరమా? పాయింట్. అయితే నేను కూడా వెజ్ బిర్యానీ తింటా. వెయిటర్. నాకు మెసేజ్ చేశాడు. ఎనీ ప్రాబ్లం? సారీరా, నేను మాట నిలబెట్టుకోలేకపోయాను. పోలీసులు అలర్ట్ అయ్యారు, అక్కడికే వస్తున్నారు. ఈ నెంబర్కి మెసేజ్ కానీ కాల్స్ కానీ చేయకు. జాగ్రత్త. ఇప్పుడు ఏం చేద్దాం రామ్? దానికి సమాధానం జర్నీ. పోలీసులకు దొరకకుండా ఉండాలంటే ఏ సిటీలోనూ ఆగకుండా 3-4 డేస్ మేమిద్దరం విడివిడిగా జర్నీ చేయడం బెస్ట్ ఐడియా అనిపించింది. భువి, పోలీసులు వస్తున్నారు. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. ఏం జరిగినా నువ్వు రియాక్ట్ అవ్వకు. పోలీసులు వచ్చింది మాకోసం కాదు, జస్ట్ క్యాజువల్గా ఏదో అడ్రస్ అడిగారు. కానీ ఆ రోజు భువిని సరదాగా ఆట పట్టిద్దామనుకున్నాను. మనం దొరికిపోయాం భువి. ఏం మాట్లాడుతున్నావు రామ్? వాళ్ళు వచ్చింది మన కోసమే, మనల్ని తీసుకెళ్ళిపోతారంట. నిన్ను వదిలేను, వెళ్ళను. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను రామ్, నేను వెళ్ళను. భువిని సరదాగా ఆట పట్టిద్దామనుకున్నాను, కానీ తను అంత సీరియస్గా తీసుకుంటుందని అనుకోలేదు. నా చెయ్యి పట్టుకొని చిన్న పిల్లలాగా ఆ రోజు ఏడ్చింది. జస్ట్ జోక్ చేశాను భువి, కావాలంటే చూడు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు.